అనివార్యమైన పరిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయి 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది ఈ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి కొత్తగా గట్టుప్పల్ మండలం ఏర్పడింది ప్రస్తుతం మనం సంస్థాన నారాయణపురం మండలంలో ఉన్నాం పూర్తిగా చూసుకున్నట్లయితే మునుగోడు నియోజకవర్గంలో 2,50,000 ఓటర్లు ఉండగా ఈ మండలానికి సంబంధించి దాదాపు 50,000 మంది ఓటర్లు ఉన్నారు ప్రస్తుతం సంస్థాన నారాయణపురం మండలంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ప్రజా నాడి ఎలా ఉంది ఈ నవంబర్ 3న జరిగే ఎలక్షన్లలో ఎవరి వైపు వాళ్ళు నిలబడబోతున్నారు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సంస్థానపూర్ మండలానికి వచ్చాం ఇక్కడ అందరి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజనాడి తెలుసుకోవడంలో భాగంగా మనం ప్రస్తుతం సంస్థాన నారాయణపురం మండలం జనగామ గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు ఒక ఆర్టీసీ బస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక మహిళ మనతో ఉన్నారు చెప్పండి అమ్మా మీ ఊరు ఎక్కడమ్మా పట్టణబాయి ఇవాల మీ దగ్గర ఎలక్షన్ వచ్చింది ఎట్లా ఉంది మీ దగ్గర అంతకు ముందు ఉన్న పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు మారినాయా మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా దానికి సంబంధించి చెప్పండి మాకు వస్తుంది రైతు బంధు వస్తుంది పింఛన్ వస్తుంది నీళ్ళు అంగదు అట్లా నీళ్ళు వచ్చినాయి ఈ మూడు మాటలు మాకు సౌకర్యం మంచి బియ్యం వస్తున్నాయి ఉచితం ఓ 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే మీ దగ్గర ఏం మార్పులు చూసినాం అమ్మ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఈ 10 సంవత్సరాల నుంచి ఈ రైతు బంధు చూసినాం పింఛన్ చూసినాం నీళ్ళు నల్ల ఇంటింటికి నల్లాలు చూసినాం ఇప్పటి వరకు ఇవన్నీ మాకు సప్లై చేస్తుండ్రు ఎన్ని ఎకరాలు ఉంది మీకు రైతు బంధు పెన్షన్గా పడుతుందా 2 ఎకరాలు ఉంది 10,000 పడుతున్నాయి సంవత్సరానికి 20,000 వస్తాయి ముందుగా మునుగోడు నియోజకవర్గం అంటే ఫ్లోరైడ్ సమస్య ఉండేది చాలా ఇబ్బందులు ఉండే కరువు ఉండేది ఇప్పుడు అట్లా లేదు నీళ్ళ వరకు అయితే ఇబ్బంది లేదు మంచిగా వస్తున్నాయి నీళ్ళు మాకు ఇవన్నీ అయితే సౌకర్యం అయితే అయింది ఇప్పుడు అంతకుముందు ఎట్లుండే అమ్మ అంతకుముందు ఈ నీళ్ళ సౌకర్యానికి బాధ ఉండే పింఛన్లు లేవు ఈ రైతు బంధువులు లేవు ఇవన్నీ ఇప్పుడు మాకు వచ్చినాయి ఇది ఒక మహిళ ఆర్టీసీ బస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళ చెప్తున్న మాట దాంతోపాటు మనం ప్రస్తుతం జనగామ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నాము ఇక్కడ మరికొంతమంది ఉన్నారు వాళ్ళతో పాటు మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీది ఇదే గ్రామమా ఎట్లా ఉంది గతంతో పోలిస్తే మీ ఊర్లో పరిస్థితులు మా ఊళ్ళో పరిస్థితులు సార్ రాజగోపాల్ రెడ్డి సారు గెలిపించిన తర్వాత ఇక్కడ చూడండి సార్ రోడ్లు ఎట్టున్నాయో రోడ్లు మొత్తం ఎట్టున్నాయో చూడండి ఇక్కడ రోడ్లు ఈ రోడ్డు చూడు ఎట్టుంది చూడు 3 ఏళ్ల పాలన మా రోడ్లు మా ఇళ్ళు మా బజార్లు ఎట్టుండే చూడు గెలిపించిన తర్వాత ఒక్క పని వల్లే గెలిచినాక 4 రోజులే ఉండు తర్వాత మాకు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి 3 ఏళ్ల 4 సంవత్సరాలు ఇక్కడ రానే లేదు ఆయన ముఖం అవ్వపడలేదు ఆయన ఇవాళ మా కేసీఆర్ సార్ మాకు తెచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కేసీఆర్ కిట్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఆసరా పింఛన్ కానీ కేసీఆర్ కిట్ కానీ సగల మా గ్రామానికి సగల అభివృద్ధి చేసింది మన కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అయినా మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సారు ఇంటింటికి ఏదన్నా ఆపద సాపదుంటే ఇంటింటికి వచ్చి ఇంట్లోకి వచ్చి కూడా ఓదార్చిపోయేవాడు అసలు సార్ని మేము ఎట్టదులో సార్ కేసీఆర్ అడుగులో నడుస్తాం ప్రభాకర్ సార్ను మెజార్టీతో 20,000 మెజార్టీతో గెలిపించుకుంటాం జయ తెలంగాణ మళ్ళీ వేరే ఇప్పుడు దావకాలలో ఎక్కడన్నా పోయినా పసిబిడ్డకేమైనా కూడా ఆ సార్ వచ్చి బిడ్డ మీరు బాగుండాలని చెప్పి దావకాలలో కూడా తీసుకెళ్ళాడు మాకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ మాకేమైనా ఆపతుంటే బిడ్డ మీరు ఆపతుందని చెప్పి 10,000 5,000 సహకరించాడు మరి రాజగోపాల్ రెడ్డి మా గ్రామాలలోకి వచ్చి ఏమైనా చేసిండా ఏది లేదు ఎగలబెట్టింది ఏం లేదు అని వీచింది కూడా ఏం లేదు ఇక్కడ సగల ఇబ్బందులు సగల కష్టాలు ఉన్నాయి 3 ఏళ్ల పాలన సగల బాధలు పడ్డాం మేము మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళ మళ్ళీ వలసమైన హైదరాబాద్కు ఇప్పుడు మీ దగ్గర చూసుకున్నట్టయితే మునుగోడు అంటే ఫ్లోరైడ్ సమస్య ఉండే ఇప్పుడు తాగునీటికి కానీ పంటల విస్తీర్ణం పెరిగిన పరిస్థితుల్లో సాగునీరు కానీ అందుతుందా దీని గురించి ఏం చెప్తారు మీరు పైల 2001లో కేసీఆర్ సార్ పోరింగ్ వాటర్ గురించి మాట్లాడి ఓ పాట కట్టిండు నల్లగొండ జిల్లా పోరింగ్ బెండాది అని ఒక పాట కట్టిండు ఆ పోరింగ్ వాటర్ తరిమి కొట్టింది కేసీఆర్ సారే మునుగోడు గడ్డ కాదు ఇంటింటికి నల్లాలు కృష్ణా జలాలు తెచ్చి నీళ్ళు తప్పిస్తుండు ఏ నాయకుడు చేయలే అన్ని పథకాలు మాకు అమలవుతున్నాయి ఇంటి నీళ్లు కొట్లాటలు లేవు పంచాయతీ లేవు ఆడపిల్లల్ని బావల కాడికి పోతే జుట్టు జుట్టు పట్టుకునేది అటువంటి బాధలు కూడా పోయినాయి ఇప్పుడు అటువంటి బాధల వైపు సుఖంగా కష్టం లేని బతుకులు బతుకుతున్నాయి ఆడపిల్లలు కూడా మేము కూడా అటువంటి బతుకులు బతుకుతున్న మా కేసీఆర్ని మేము ఎట్టు పెట్టాలి సార్ మేము కూసుకుంటాం ప్రభాకర్ రెడ్డి సార్ను 20,000 మెజార్టీతోనే మేము గెలిపించుకుంటాం ఉన్నారు చెప్పండి మీ గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండే గతంలో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మెయిన్గా ఎలక్షన్ వచ్చిన సిచ్యువేషన్లో ఏం చెప్పదలుచున్నారు మీరు మాకు గతంలో కాంచి ఇప్పుడు గతంలో ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్న యువత కూడా అందరు కలిసి గెలిపించుకున్నారు ఈరోజు మునుగోడు ప్రజల్ని ఆగం చేసి ఈ యొక్క యువతనే కానీ
ఇక ఉన్న మునుగోడు కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రజల్నే గాని అందరూ మోసం చేసి అలా ఇలా ఆయన కాంట్రాక్ట్ల కోసమో ఆయన లబ్ధి కోసమో ఈరోజు ఢిల్లీలో ఒక అమిష కింద బానిసగిరై చేసి ఇలా మునుగోడు ప్రజల్ని తాకట్టు పెట్టిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. మాకు కావాల్సింది కేసీఆర్ పెట్టిన పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఉన్న ప్రజలు కూడా చాలా ఇక్కడ ఫ్లోరైడ్ యొక్క సమస్య ఉంది. ఇక్కడ మాకు ఫ్లోరైడ్ సమస్య తీసుకుపోయి అలా ఇంటింటికి నల్ల మిషన్ బయగరేత పనులే కానీ రైతు బంధు పథకమే కానీ కళ్యాణ లక్ష్మే కానీ ప్రతి ఒక్క ఏదో ఒక ఇంటికి చేరే పథకాలు మాత్రం ప్రతి ఇంటికి చెందుతున్నాయి. ఇక్కడ కేసీఆరే మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటూ కూడా ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆనంద వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ వస్తేనే ఇక్కడ ఉన్న అభివృద్ధి పట్ల కానీ ఈ యొక్క ఉన్న సమస్యల పట్ల కానీ కేసీఆర్ వస్తేనే ఇక్కడ ప్రజలైతే కోరుకున్న సమస్యల పట్ల కేసీఆర్ రావాలని మళ్ళీ కూడా కోరుకుంటున్నారు. అనివార్యమైన పరిస్థితుల్లో మీ దగ్గర ఎన్నికలు వచ్చాయి, ఇంకొక సంవత్సరంలోనే ఎన్నికలున్న పరిస్థితుల్లో ఇవాళ ఎన్నిక రావాల్సిన అవసరం ఉందా, దీని గురించి ఏం చెప్పదలుచున్నా, మీ పేరేంటి? నా పేరు గడ్డ మంజయ్య. ఇక్కడ మా ఊరికి రాజగోపాల్ రెడ్డి వచ్చిన నుంచి అనేకమైన ప్రాబ్లాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్లకైనా సరే ఇండ్లకైనా సరే దేని కూడా మా దగ్గర పనులు కొంచెం కూడా నడతలేవు. అందుకు ఆయన సొంత స్వార్థం కోసం ఆయన రాజీనామా చేసిపోయింది కాబట్టి మా పనులు పెండింగ్ పడ్డాయి. మా పనుల కోసం మేము ఖచ్చితంగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించి మేము టీఆర్ఎస్ తోటి మేము ఇదై ఖచ్చితంగా మేము గెలిపించుకొని మా పనులు మేము మంచిగా చేపించుకోవాలనుకుంటున్నాం. అంటే 8 ఏళ్లకు క్రితానికి చూసుకుంటే మీ దగ్గర నీళ్లు, తాగునీరుకు సంబంధించి, సాగునీరుకు సంబంధించి కానీ, విద్యుత్ సంబంధించి కానీ, వ్యవసాయానికి విద్యుత్ సంబంధించి కానీ ఈ విషయంలో ఏం చెప్తారు? మీ గ్రామంలో చూసిన ప్రత్యక్ష మార్పుల గురించి ఏం చెప్తారు? ఇంతవరకు 6 గంటల కరెంట్ ఉండేది, 6 గంటలల్లో కూడా 4 గంటలు ఉండేది, 4 గంటలు 2 గంటలు ఉండకపోయేది. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంది, రైతుకు నో ప్రాబ్లం అయితే లేదు. వారు ముసలిళ్ళకు పింఛన్లు వస్తున్నాయి మంచిగా, ఒక అమ్మాయి డెలివరీ అయినా సరే పెళ్ళి అయినా సరే వాళ్లకు ఇవన్నీ వస్తున్నాయి. వారు పోలిన వాటర్ ఉండే వాటర్ కూడా మంచిగా కృష్ణ వాటర్ వస్తుంది, ఏ ప్రాబ్లం కూడా లేదు మాకు. ఇప్పుడు అంతే ఈ రాజగోపాల్ను గెలిపించి మాకు కొంచెం ప్రాబ్లం అయింది కాబట్టి మళ్ళీ మేము టీఆర్ఎస్నే గెలిపించుకొని మా ఊరిని సత్యసలితం చేయాలనుకుంటున్నాం. మనతోపాటు మరో యువకుడు ఉన్నారు, చెప్పండి మీ పేరేంటి? మీ గ్రామంలో గతంలో చూసిన సమస్యలకు సంబంధించి కానీ ఇప్పుడు గత 3.5 ఏళ్ల కాలంలో మీరు చూస్తున్న పరిస్థితులకు కానీ ఏం చెప్తారు? నేను గడ్డ ముత్యాలు, గ్రామ కోఆప్షన్ నెంబరు, అధికార ప్రతినిధిని, టీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధిని. గడిచిన 3.5 సంవత్సరాలలో రాజగోపాల్ రెడ్డి గారు మండలానికి ఒక్కసారి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏదైనా రాజగోపాల్ రెడ్డి గతంలో ఎంపీగా చేసి, గతంలో ఎమ్మెల్సీగా చేసి, గతంలో ఎమ్మెల్యేగా చేసి పెద్దగా అభివృద్ధి పనులు అనేది ఇక్కడ చేయలే. సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి ఎమ్మెల్యే గారికి ఏసీడీపీ నిధుల కింద 5 కోట్ల రూపాయలు ఇస్తుంది, కానీ ఆ 5 కోట్ల రూపాయలు కూడా తన సొంత లాభం కోసం వాడుకొని విలేజ్లలో కనీసం ఎక్కడ కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎక్కడ కూడా కనీసం గ్రామాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. తన సొంత ప్రయోజనాల కోసం తాను పార్టీ మారుతూ ఏదో ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాయంటే మరి ఈ 3.5 సంవత్సరాలలో ఏం చేసినావు? అసెంబ్లీలో కొట్లాడాల్సినటువంటి ఎమ్మెల్యే అంగట్ల సర్కుల్లాగా, గొర్రెల్లాగా, బర్రెల్లాగా రాజకీయ పార్టీ లీడర్లను కొంతూ అంగట్లలో మీటింగ్లు పెడుతున్నావు. అసెంబ్లీలో మీటింగ్ పెట్టి మాట్లాడవే అంటే అంగట్లో మాట్లాడుతున్నావు నువ్వు? అంటే అసెంబ్లీలో మాట్లాడే చేత కాదు కాబట్టి నువ్వు అంగట్లో మాట్లాడుతున్నావు. కాబట్టి నీ పార్టీలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి లీడర్లను కొనడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ పార్టీ అంత బలంగా ఉంటే నువ్వు ఎందుకు గొంతున్నావు? అంటే నీ పార్టీలో లీడర్లు లేరు, కార్యకర్తలు లేరు, నీకు నాయకత్వం లేదు ఫస్ట్ బీజేపీలో. 119 నియోజకవర్గాలకి సంబంధించి మీకు అభ్యర్థులు లేరు, కానీ ఈరోజు మేము వచ్చే 2023లో అధికారంలో కోసం అనట్నో అధికారం కాదు నాయన. 119 నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ తెచ్చుకోండి. ఇలా పాదయాత్ర చేస్తుండే మీ బండి సంజయ్ గారు, కరెంటు గురించి అడిగిన దాఖలాలు లేవు ప్రజలు, వాటర్ గురించి అడిగిన దాఖలాలు లేవు, నా బిడ్డ పెళ్లి చేసి ఇబ్బంది అవుతుందన్న దాఖలాలు లేవు, ముసలమ్మ నా కొడుకు అన్నం పెడుతున్నానే దాఖలాలు లేవు. ఆసరా పెన్షన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, వాటర్ వస్తుంది, 24 గంటలు కరెంట్ వస్తుంది. ప్రజలకు కావాల్సినటువంటి పథకాలని గతంలో 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు అభివృద్ధి పథంలో నడిపించకుండా తన సొంత అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్నటువంటి నాయకులు కాంగ్రెస్ బీజేపీ నాయకులు. ప్రజల ఎజెండాగా ముందుకెళ్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రజల ఎజెండానే టీఆర్ఎస్ పార్టీ ఎజెండా. ఎలక్షన్లు వస్తే గెలవాల్సింది ప్రజలు, గెలవాలి ప్రజాస్వామ్యం, గెలవాలి పైసలు కాదు. పైసల రాజగోపాల్ రెడ్డికి, ప్రజల కూసుకుల ప్రభాకర్ రెడ్డికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాబట్టి మన ప్రజలందరూ కూసుకుల ప్రభాకర్ రెడ్డి గారిని ఓటేసి ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
ఎప్పుడొచ్చినా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి 40,000 నుంచి 50,000 మెజారిటీతో గెలవడం ఖాయం. ఇవాళ మీ దగ్గర చూసుకున్నట్టయితే ఒక విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతుంది, పోస్టర్లు వెలుస్తున్న పరిస్థితి, దీన్నంతా కూడా ప్రజలుగా ఎట్లా చూస్తున్నారు? మీదంతా ప్రజలుగా ఎట్లా చూస్తున్నారంటే, రాజగోపాల్ రెడ్డి మీద ఏదైతే అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని పోస్టర్ల రూపంలో ప్రజలంతా చైతన్యవంతమై వాళ్ళే స్టిక్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ల కోసం అమ్ముడు వేయండు, రాజగోపాల్ రెడ్డి సొంత లాభం కోసం బీజేపీకి అమ్ముడు వేయండు, గుజరాత్ నుంచి వచ్చినటువంటి అమిత్ షాని నరేంద్ర మోడీని ఈ తెలంగాణ ప్రజల మీద రుద్దాలనుకుంటే తెలంగాణ గడ్డ చాలా చైతన్యవంతమైన గడ్డ, చాలా ఉద్యమాలు చేసినటువంటి గడ్డ కాబట్టి గుజరాత్ గులాములుగా పనిచేసే అవకాశం లేదు. మేము తెలంగాణ గులాబీలుగానే ఉంటాం, తెలంగాణ గులాబీ జెండానే నిలబెడతాం తప్ప వేరే వాళ్ళని మేము 60 సంవత్సరాలు గోసపడి మోసపోయినాం, మోసపడితే గోసపడతాం కాబట్టి బీజేపీకి కనీస డిపాజిట్ తెచ్చుకుంటే అప్పటికే సంతోషపడండి. ఇక్కడున్న స్థానిక బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులు కూడా ఒకటే కోరుతా ఉన్నా, అన్న మనకు అందుబాటులో ఉండే వ్యక్తి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు, అన్న ఈరోజు ఒక్కరోజు డబ్బులు ఇచ్చి కొనే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు, మనకు అమ్మ అయ్యాను తిరుగుకుంటూ ఉండే కూసుకున్న ప్రభాకర్ రెడ్డిని రేపు పొద్దున మనం ఆశీర్వదించుకుంటే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది. కడుపున వచ్చిందన్న, కాళ్ళు వచ్చిందన్న వచ్చి చూసే వ్యక్తి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి. డబ్బులతో అన్ని పనులు కావన్నా ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు మాత్రమే అవుతాయి. మీకు నాయకులు లేరు కాబట్టి బూర నర్సింహ గౌడ్ గారిని వేరే వ్యక్తులని కొంచెం ప్రలోభాలకు లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ నాయకత్వంలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి కూసుకున్న ప్రభాకర్ రెడ్డిని గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. జనగాం గ్రామ ప్రజలు 3,000 ఓటు బ్యాంకు ఉండే 2,500 నుంచి 2,600 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడబోతా ఉన్నాయి, ఏకపక్షంగా జరగబోతా ఉంది. మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, చెప్పండి, మీ ఊర్లో ఎన్నికలు వచ్చినాయి, ఎవరు కోటైపోతున్నా, మీ పేరేంది? టీఆర్ఎస్కి వస్తాం, గడ్డం పెండే సార్, మాది టీఆర్ఎస్కే వేస్తాము. మాకు అప్పటి నుంచి అయినా మాకు ఇంత పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, మాకు అవన్నీ వచ్చుకుంటే మేము దీన్ని గెలిపించుకుంటూ దీనికే వేస్తాము. మేము రాబోద్ది నుంచి అయినా ఆయనకే ఉన్నాం, ఇప్పటికైనా ఆయనే గెలిపించుకుందామని మా ఉద్దేశం సార్. ఇది మొత్తంగా జనగామ గ్రామంలో ఉన్న పరిస్థితి, మరింతమందిని కూడా కలిసే ప్రయత్నం చేద్దాము, అందరి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా, ప్రజానాడిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చాం, అందరి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజానాడి ప్రజాస్పందన తెలుసుకోవడంలో భాగంగా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోనే మరో గ్రామానికి వచ్చాం. ఈ గ్రామం లచ్చమ్మగూడెం గ్రామం. ఈ గ్రామానికి సంబంధించి మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, ఇక్కడ ఈ కాలనీకి సంబంధించిన మహిళలు. అమ్మ, మీ పేరేందమ్మా? నా పేరు భాను బేగం. ఇప్పుడు మీ దగ్గర ఎలక్షన్ వచ్చింది, ఎట్లా ఉంది మీ దగ్గర గతంలో పరిస్థితి, ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది పరిస్థితి? గతంలో మాకు అన్నిటికీ ఇబ్బందులు ఉండే, ఇప్పుడు నీళ్ళు అయినా మాకు మిషన్ భగీరథ మంచిగా వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, కానీ లేడీస్కు మాత్రం మస్తు ఉత్సాహం వచ్చేసింది, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్లో. అయితే మేము మాకు అంతకుముందు ఈ ధైర్యం లేదు, ఈ అవకాశం లేదు మాకు. మాకు ఎవరితోటన్నా మాట్లాడాలంటే ధైర్యం లేకుండే, ఎక్కడికైనా పోవాలనుకుంటే బాధ అనిపించేది, మొగోళ్ళు ఉన్నారు అన్నట్టుగా. ఇప్పుడు మా ధైర్యంతో మేము మాట్లాడగలుగుతున్నాం, మా ధైర్యంతో మేము ముందుకు నడవగలుగుతున్నాం. మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు నడిపిస్తున్నాం, లోన్లు తెచ్చుకుంటున్నాం. ఒక లేడీస్కి 1-2 లక్షలు ఇప్పిస్తున్నాం. ఈసారి వచ్చినాకనే మాకు సరానా వడ్డీలు వస్తున్నాయి, మాకు ప్రతి ఒక్క దానికి మంచిగా సహాయం పొందుతున్నాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం ఉందమ్మా, దాని గురించి ఏం చెప్తావు? అది అందుతుందా మీ గ్రామంలో అప్లై చేసిన వాళ్ళందరికీ వస్తుందా, దాని గురించి ఏం చెప్తావు అమ్మా? వస్తున్నాయి సార్, అందరికీ వచ్చేసినాయి. పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి మాత్రం ఇప్పటి వరకు అయితే కళ్యాణ లక్ష్మి ఆగలేదు, అందరికీ వచ్చేసినాయి. పిల్లలు కన్న వాళ్లకు కేసీఆర్ కిట్ కూడా అందరికీ వచ్చేసినాయి, అన్ని ఏవి ఆగుతలేవు. పింఛన్లు కూడా వచ్చేసినాయి, కొత్త పింఛన్లు కూడా వచ్చేసినాయి, ఇంకా కొన్ని వచ్చే ఉన్నాయి, ఎలక్షన్లు అయిపోయినాక వస్తాయి. ఏ ఇప్పుడు జనాలు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరేం చెప్పినా ఓటు కమ్ముడు పోవాల్సిన అవసరం లేదు, మన ఓటు మన కార గుర్తుకేసి గెలిపించుకోవాలి. మీ పేరేందమ్మా? బండారు జంగమ్మ సార్. ఏం చెప్తా, మీ దగ్గర ఎలక్షన్ వచ్చింది? మాకేమో సార్, ఇంటింటికి నల్ల పెట్టింది సారు. మా కేసీఆర్ వచ్చినాకనే మేము ఇంత అన్నం తింటున్నాం, మాకు తెలివి ఎక్కువ అయ్యింది, మేము అందరితో పోరాడుతున్నాము. ముసలాళ్ళకి పింఛను నాకు 50 రూపాయల కాడికి వెళ్ళి వచ్చిన పింఛను, 50 రూపాయల కాడికి వెళ్ళి వచ్చింది సార్. 50 100 అయింది, 100 500 అయింది, 2016లో వస్తున్నాయి సార్ ఇప్పటికి నాకు. ఇవాళ నల్గొండ అంటే మునుగోడే ముందు గుర్తొచ్చేది, ఎందుకంటే ఫ్లోరైడ్ సమస్య ఉండేది. ఇప్పుడు మీ దగ్గర మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి, దాని గురించి ఏం చెప్తావమ్మా? మిషన్ నీళ్ళు అయితే ఇంటికి నల్ల వస్తుంది సార్, మాకు నల్ల వస్తుంది, నీళ్లు వాడుతున్నాము. ఇంతవరకు అయితే మాకు ఇన్నేళ్ల సందికి మాకు పోరింగ్ నీళ్లు ఉండే, మాకైతే ఇప్పుడైతే మంచి ఆరోగ్యంగా వచ్చినాయి నీళ్లు, కేసీఆర్ సార్ ఇచ్చాడు సార్. అమ్మా, మీ పేరేందమ్మా? ఎంకమ్మ. పింఛన్ వస్తుందా? పింఛన్ 2,000 పింఛన్ వస్తుంది. ఎట్లుండే ఇది వరకు మీ ఊరు, ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది?
ఓటీరుగా రోజు ఏటేటా పెరుగుతు తెలివి వస్తుంది కాక మరి ఆయన మటుకు జడగొచ్చింది ఏముంది ఆయన కూడా అందరు సవలతే చేస్తుంటారు. మీ పేరేం తాత? అంజయ్య. నాకరికాడ అంజయ్య. ఎట్లుంది ఇదివరకు మీ ఊర్లో ఎట్లుండే పరిస్థితులు ఇప్పుడు ఎట్లున్నాయి? బాగానే ఉన్నది. ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ వచ్చినాక మంచిగానే ఉంది. నాకు పింఛన్ వస్తుంది, ఇక మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఇక ఊరైతే మరి ఓటు అయితే మేము కేసీఆర్కి వేస్తాం కారు గుర్తుకే. ఎంతకాంచెలు తీసుకుంటారు మీరు పెన్షన్? నేను ఇంకా ఫస్ట్ 200 ఇచ్చేది, ఆంచి ఇప్పుడు 2016 ఇస్తుంది. ఎట్టుంది 2000 రూపాయలు చూడడం? ఇంకా మంచిగానే ఉంటుంది కదా, ఇక ముసలిలోకి అయితే సేదగాని వాళ్ళకు మంచిగా. ఇంకా మీ దగ్గర నీళ్ళ పరిస్థితి, నీళ్ళ సౌతలు ఇవన్నీ ఎట్లున్నాయి? మంచిగానే వస్తున్నాయి నీళ్ళు కూడా, ఇప్పుడు తాగుతుంది మంచిగానే వచ్చాయి. మీరు చెప్పండి అమ్మ, ఎట్లా ఉండే గతంలో మీ గ్రామంలో పరిస్థితులు, నీళ్ళకి సంబంధించి, వ్యవసాయానికి నీళ్ళకి సంబంధించి, వ్యవసాయానికి కరెంటుకు సంబంధించి, ఇళ్లలో కరెంట్ ఎట్లుండే, ఇవన్నీ బాధల నుంచి వాళ్ళు ఎట్లుండే మీ ఊరు పరిస్థితులు? నీళ్ళకు ఇబ్బందే ఉండే సార్. ఇప్పుడు ఇంటింటికి నల్లలు రావడం వల్ల మాకు మంచిగా ఉంది. ఇంటింటికి బింద పట్టుకొని బయటకు వెళ్ళడం బాగలేకుండే. ఇప్పుడు ఇంటికి నల్లు వస్తున్నాయి, మంచిగా ఉంది ప్రభుత్వం. మాకు మాకు రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్యం వస్తుంది, ఇంటింటికి ఏదైనా మాకు ఏ పత ఒక్కటైనా మంచిగా కేసీఆర్ వచ్చినాకనే మాకు మంచిగా నడుస్తున్నాయి. మీ దగ్గర భూములు ఎట్లుండే, ఎంతమంది పూర్తి స్థాయిలో పండించడం ఎట్లుండే గతంలో? గతంలో సదలు జొన్నలు వేసేవాళ్ళం, ఇప్పుడు పత్తులు వేస్తున్నాం. ఇప్పుడు ఒడిచేను నాటు పెట్టుకుంటాం, అవి నడుస్తున్నాయి సార్, మంచిగానే ఉంటుంది. మాకైతే మేమైతే కేసీఆర్దే మాకు వచ్చినాకనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు అయితే. మీరు చెప్పండి అమ్మ, మీరు ఏం చెప్తారు? మీ పేరేది? మీ పేరేది? నా పేరు పేరాలత సార్. ఎలక్షన్ వచ్చింది మీ దగ్గర, ఎట్లుంది పరిస్థితి? మంచిగానే ఉంది. చెప్పండి, మీ ఇంట్లో కరెంట్ కరెక్ట్ వస్తుందా? కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, మా చెల్లెకి పింఛన్ కూడా వస్తుంది, ఇకలాంగుల పింఛన్, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మనం గెలిపించుకోవాలని కేసీఆర్కే నిర్ణయించుకుంటున్నాం. ఎందుకంటే 3.5 ఏళ్ళ ముందు మీ దగ్గర రాజగోపాల్ రెడ్డి గెలిచి, ఈ 3.5 ఏళ్ళలో ఏమైనా జరిగిందా, దాని గురించి చెప్తాం? జరగలే, అప్పుడు ఏం లేవు. ఇప్పుడు వచ్చిన ఈ కేసీఆర్ వచ్చిన గతం నుంచి నీళ్ళు వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మనతో పాటు మరింత మంది ఉన్నారు, లచ్చమ్మ గూడెంకి సంబంధించి చెప్పండి, గతంలో మీ గ్రామానికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా మునుగోడ అంటే గుర్తొచ్చేది ఫ్లోరైడ్ సమస్య. ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందా? ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు అందుతున్నాయి, ముఖ్యంగా నీళ్ళకు సంబంధించిన సమస్యనే మునుగోడ నియోజకవర్గంలో ప్రస్తావించాల్సిన అవసరం ఎంత ఉందంటే ఏం చెప్తారు? మన ప్రీతం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు 2001లో పార్టీ పెట్టి తెలంగాణలో నీళ్లు నియామకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ సాధించుకున్నాక మనం అమలు చేసుకున్న విషయంలో ఈ మునుగోడు ప్రాంతం పర్యటించినప్పుడు ఆయనకు కరువులో ఉన్న ఈ మునుగోడు ముఖ్యంగా ఫ్లోరోసిస్ సమస్యతో చాలామంది వంగిపోయి అంగవైకల్యంతో కనిపించడం జరిగింది. కాబట్టి ఆయన ఇవన్నీ చూసి ఖచ్చితంగా మనం తెలంగాణ సాధించుకున్నాక రాష్ట్రం ఏర్పడ్డంగా ఈ ఫ్లోరోసిస్ని నలుముపులు చేయకుండా దీన్ని ఏ విధంగానైనా రూపుమాపాలని చెప్పి ఈ సంక్షేమ మిషన్ భగీరథ సంక్షేమ పథకాన్ని సృష్టించింది ఈ మునుగోడు మూలం చేసుకునే. ఆ సంక్షేమ పథకం రాష్ట్రం మొత్తం అమలైన కారణం మునుగోడు నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా కేసీఆర్ని ఎప్పటికి కూడా మరవరు. అదేవిధంగా సంక్షేమ పథకాలు పోతే కేసీఆర్ కిట్టే కానీ, కళ్యాణ లక్ష్మే కానీ, ఆసరా పింఛనే కానీ, వికలాంగుల పింఛనే కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తారు. లచ్చమ్మగూడెంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ సంక్షేమ పథకాలపై 65% ఉంది. వార్డ్ మెంబర్ కానీ, ఉప సర్పంచ్ కానీ అందరూ టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నారు అందరూ కూడా. ఆయనకు మాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది అభివృద్ధిలో ఈ 3 ఏళ్ళు వెనుకబడ్డాం కాబట్టి, ఇప్పుడు గెలిపించుకొని ఈ సంవత్సరాలైనా మేము అభివృద్ధిలో ముందుకు పోవాలి కాబట్టి మేము కూడా స్థానిక సర్పంచ్గా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఉన్న సంవత్సరాలైనా ఈ నిధులు తీసుకొని మా కేటీఆర్ కూడా మొన్న చెప్పారు నామినేషన్లో, మీరు ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే దత్తత తీసుకుంటున్నారు, ఇంత గొప్ప విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం కాబట్టి మేము అందరం సంక్షేమ పథకాల వెంట కేసీఆర్ వెంట ఉండి గెలిపించుకొని మా యొక్క మద్దతును తెలుపుతాం. అంతపాటు సర్పంచ్ అన్నారు లక్ష్మ గూడెంకి సంబంధించి. అమ్మ చెప్పండి, మీరు ఇవాళ టీఆర్ఎస్కే ఓటు వేయాలి అని చెప్పడానికి ఏం చెప్తారు? దాంతోపాటు ఇవాళ బీజేపీ తిరుగుతుంది, కాంగ్రెస్ కూడా మీ మధ్యలోకి వచ్చి తిరుగుతుంది, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ సంక్షేమానికి ప్రధాన కారణమైన కేసీఆర్ గారికి ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? మేము అన్ని పథకాలు ఆయన అమలించండు కాబట్టి, అమలు చేసిండు కాబట్టి అన్నీ అన్న పథకాలు మొత్తం ఇచ్చిండు. అవి ఏదైనా ఒకటి ఏది అనుకున్నాడు కాబట్టి అన్నీ ఇచ్చిండు. టీఆర్ఎస్కి వేయాలని చెప్తాం. మనతో పాటు మరి కొంతమంది ఓటర్లు ఉన్నారు. ఇవాళ మీ దగ్గర ఎలక్షన్ వచ్చిన పరిస్థితి, మీరు ఎవరి వైపు నిలబడబోతున్నారు, ఎందుకంటే ఏం చెప్తారు? ముందుగా టీ న్యూస్ ఛానల్కు నా యొక్క నమస్కారాలు. నా పేరు శంకరయ్య, లచ్చమ్మగూడెం గ్రామ శాఖ, లచ్చమ్మగూడెం, ఒక రైతుగా మాట్లాడుతున్నాను. నేను ఇంతకుముందుకు నాకు తెలిసిన
ఊహో తెలిసిన కాని చెల్లి ఇక్కడ మా నాయన మేము వ్యాపారం చేసేవాళ్ళం చేస్తుంటే అసలు మేము ఎన్నో బోర్ ఎవర్దో ఒక బోర్ ఉంటే వాళ్ళ బోర్ మేము కౌలుకు చేసి వాళ్ళకి సగం ఒడ్లు మేము సగం ఒడ్లు వాళ్ళ చేసేవాళ్ళం ఇంత ముందుకు ఆ బోర్ కాడిపోయినా గానీ కరెంట్ పెట్టాలంట అది ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో కావాలి ఉండవాల్సి వచ్చేది 2 ఫేస్ స్టార్టర్లు 3 ఫేస్ స్టార్టర్లు ఆ 7 గంటల కరెంట్ అని వచ్చిరాక అంత చంద్రబాబు ఉన్న టైం లో కూడా దురదృష్టవశాత్తు ఆ పరిపాలనలను కరెంట్ కూడా తక్కువగా ఉండేది అప్పుడు ఆ రోజుల్లో అయితే మేమేం చేసినాం నేను కూడా 2005 నుంచి కొంచెం టిఆర్ఎస్ పార్టీ అవగాహన కాబట్టి నేను కూడా కేసీఆర్ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను నేను కూడా 2005 తర్వాత నేను మా నాయన వ్యాపారం భూమి పంచిచిన తర్వాత బోర్లు వేసుకొని బతుకుదామని నేను కూడా 4-5 బోర్లు వేసినాను అప్పులు కూడా తెచ్చినాను ఫైనాన్స్లో అప్పు తెచ్చినా కానీ 6-7 బోర్లు వేస్తే 6-7 బోర్లు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి వాటర్ లేక అసలు వాటర్ లేక మొత్తం 2006 2007 2008 మొత్తం వాటర్ లేకుండా మొత్తం బోర్లు ఫెయిల్ అవడం అప్పుల పాలు కావడం రైతు మాలాంటి వాళ్ళు మొత్తం అప్పులు ఫైనాన్స్లో తెచ్చి అప్పులు కట్టడం ఇదే జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో సంక్షేమ పథకాలు అంటే ఆన్లైన్ పెట్టేసిన కేసీఆర్ ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాదు ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కాదు ఏ పైరవి కూడా లేదు కళ్యాణమే లక్ష్మే కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ పథకాలు అయిన ఇంటికి నల్ల కూడా ప్రతి ఒక్కరికి అందుతున్నది ప్రతి ఒక్క కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి రైతు విషయంలో కూడా ఎరువులు దొరుకుతున్నాయి గ్రౌండ్ వాటర్ పెరిగింది ఇప్పుడు బోరుపోక వేసి చూస్తే ఎక్కడ చూసినా 15 ఫీట్ల లోపే వాటర్ ఉన్నది ఇక్కడ అంత గొప్ప విషయం కేసీఆర్ సాధించుకొచ్చినాడు శివనగూడెం రిజర్వాయర్ కూడా 1000 కోట్లు పెట్టి శంకుస్థాపన చేసి అక్కడ భూ నిర్వాసాలు కూడా డబ్బులు ఇచ్చిండు ఆ శివనగూడెం ప్రాజెక్ట్ అయితే చిల్లాపూర్ లచ్చమ్మగూడెం ఇక్కడ నుంచి దేవరకొండ చౌటుపల్ ఏరియా మొత్తం సస్యశ్యామలం అవుతుంది రైతులకు మాత్రం కష్టం చేసుకొని బతికేది ఒకటే తక్కువ ఉన్నది పండించుకొని తినేది ఒకటే తక్కువ ఉన్నది 24 గంటల కరెంటు బాగున్నది ఇంట్లో కూడా ఇంటి నల్ల బాగున్నది ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న పాలన ఇప్పుడున్న ప్రభుత్వమే బాగా ఉన్నది మేము కూడా చూస్తున్నాం ఎల్ఐసి అమ్మినాడు ఇంకా అంబానికి ఆదానికి ఏదో నరేంద్ర మోడీ ఏదో కొన్ని అక్కడ అమ్ముడుపోయే కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ రైతుకు ఏమి కావాలి రైతుకు ఇప్పుడు మునుగోడుకు అమిత్ షా వచ్చినాడు మన రైతుకు ఇది చేస్తా అది చేస్తా అని కేంద్రం నుంచి వచ్చిన అమిత్ షా గారే ఏం చెప్పలేకపోయినాడు రైతుకు భరోసా ఇవ్వలేకపోయినాడు అదే కేసీఆర్ ఏ పార్టీ అనకుండా ఏ కులం మతం అనకుండా ప్రతి ఒక్కరికి రైతుకు ఎకరానికి 5000 వేస్తున్నాడు సపోజ్ వర్షం పడి పడకుండా నీ వ్యవసాయం చేయాలా చేయొద్దా అనుకునే జూన్ మాసంలోనే రైతుకు 5000 వేస్తున్నాడు ఎకరానికి ఆ డబ్బులు తీసుకుపోయి దున్నుకొని కొద్ది కొద్దిగా పని చేసుకుంటూ పత్తినో ఏదో సాగు చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తున్నాడు కానీ ఈ రైతు బంధు వల్ల కానీ వెనుకకైతే తగ్గట్లేదు రైతు ఒరి పెడుతున్నాము సార్ ఎకరం 2 ఎకరాలు ఒరి పెడుతున్నాము మొత్తం ఒరే కాకుండా పత్తి కూడా పెడుతున్నాం పత్తి సగం ఒరి సగం పెట్టేస్తున్నాం మీరు చెప్పండి మీ పేరు ఏంది ఇవాళ మీరు ఎవరి వైపు నిలబడబోతున్నారు ఎందుకు నా పేరు గుద జంగయ్య మేము కేసీఆర్ వైపు నిలబడబోతున్నాం ఎందుకంటే మన కేసీఆర్ గారు మనిషి రూపంలో ఒక దేవుడు మనము మనిషి రూపంలో ఉన్న ఒక దేవుడు అంటే అడగకుంటేనే కొన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఆ రోజు తెలంగాణ కోసం మనము ఒక కరెంటు ఒక జాబు ఒక నీళ్లు ఈ 2-3 అంశాల మీద పోరాటం చేసినాం మన కేసీఆర్ గారు ఈ 2-3 కాకుండా ఈ ప్రజలకు ఏం అవసరం ఏమి ఇవ్వాలనే దాని మీద మనం అడగకుంటేనే మన కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ కిట్ కానీ అమ్మఒడి కానీ ఎన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక 450 పథకాల దాకా కూడా మన కేసీఆర్ గారు ఉన్నాయి అందుకనే అడగకుండా ఎట్లాంటి పథకాలను లబ్ధి పొందుతున్నారు అంటే ఏం చెప్తారు మేము ఈ లచ్చమ్మగూడెం గ్రామంలో ఒక 40 కుటుంబాలకు యాదవులకు గొర్రెల పంపిణీ నగదు రూపంలో జరిగినది ఒక్కొక్క గొర్రెల కాపరికి 1,58,000 రూపాయలు నగదు బదిలీ బ్యాంకుల అకౌంట్లో పడ్డాయి ఆ రైతులు నగదు రూపంలో తీసుకుంటున్నారు అంటే ఇవాళ యాదవులకు సంబంధించి ఈ గొర్రెలకు సంబంధించి ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం ఇవి యాదవులు కురుమలు ఇవి అమ్ముకుంటున్నారు వాళ్ళకు ఆర్థికంగా ఈ ప్రయోజనం కలుగుతలేదని చెప్పి కొన్ని విమర్శలు వచ్చినాయి దానికి మీ సమాధానం ఏంటి అది గిట్టి గిట్టగా చేసే ప్రయత్నం అది ఇన్నవా వాడు ఇయ్యలేక విచ్చటోని ముందర ఒక దుమ్ము పోసే ప్రయత్నం కానీ అందరు సస్యశ్యామలంగా గొర్రెలు కాసుకొని దాన్ని డెవలప్ చేసుకొని జీవనోపాధి చేసుకుంటారు ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి సంబంధించి అయితే ఈ పథకం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు జరుగుతుంది యాదవ సంఘానికి అక్కడ ఇక్కడ జరుగుతున్న పథకాలు మొత్తం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పుడు మీ దగ్గర ఎలక్షన్ వస్తుంది ఎట్లా నిలబడతాను మనం నాకు కేసీఆర్ ఇస్తుండగా పింఛని ఆ సార్కే ఇస్తా ఇంత ముందు మీ దగ్గర ఫ్లోరైడ్ ఉండే అది ఎనకడ చూసినావు నువ్వు ఇప్పుడు ఎట్లున్నది మీ దగ్గర మిషన్ బయట నల్ల నీళ్ళు వస్తున్నాయా వస్తున్నాయి సార్ రాగా రాలేదనొద్దు వస్తున్నాయి
ఇది మొత్తంగా చూస్తే సంస్థాన నారాయణపుర మండలంలో పరిస్థితి పూర్తిగా ఇక్కడ గతంలో నీటి సౌలభ్యం సరిగా లేకపోయేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో సురక్షితమైన తాగునీరు అందుతుంది, దాంతో పాటు వ్యవసాయానికి కూడా నీళ్లు అందుతున్నాయి, విద్యుత్ సరిగా అందుతుందని చెప్పి ప్రజలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో రవికాంత్, టీ న్యూస్, సంస్థాన నారాయణపుర మండలం మునుగోడు నియోజకవర్గం, నల్గొండ జిల్లా.